కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర డాక్టర్ కిరణ్ కుమార్ ను గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వనమ నరేంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా డాక్టర్ కిరణ్ కుమార్ వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకుని రావడం అభినందనీయమన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన చెప్పారు. వాళ్ళ బాధలను కూడా మీరు అర్థం చేసుకొని ఎంఎండి అడ్మినిస్ట్రేషన్ కూడా మార్పులు చేశారు. వీళ్ళందరికీ మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. సుబ్బారావు గారు, నరేంద్ర గారు, బీజేపీ గుంటూరుకి సంబంధించి మీరే టాప్ లీడర్స్. లీడర్స్ అంటే ప్రజా సమూహాన్ని నడిపించేవాళ్ళు లీడర్, ప్రజల కోసం నిలబడేవాళ్ళు లీడర్. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అధునాతన యంత్రాలు మీకు ఇస్తుంది, వాటికి వాడుతున్నారు. నిన్న మొన్న కూడా చూసాము, మాకు చాలా ఇస్తుందండి. ప్రత్యేక హోదా వాడు ఇచ్చింటే బాగుండేది అనుకున్నా. దానికన్నా అంతకు మించి డబ్బులు ఇస్తున్నారు కదా, డబ్బులు ఇవ్వండి. ఇదంతా కూడా ఎవరు ఎక్కడ గవర్నమెంట్లో ఉన్నా కూడా ప్రజల కోరికల కోసం చేయాల్సిన అవసరం ఉంది. అలానే మీరు చేస్తున్నారు, ఇంకా ఇక్కడ గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఎవరు ఎక్కడ చేసినా కూడా ప్రజలకు అవసరాలని తీర్చడం కోసం వాళ్ళ ఆరోగ్యశ్రీ జరుగుతూ ఉంది, వాళ్ళ పేషెంట్లకి అయితే వైద్యం అందుతుందండి. ఆయుష్మాన్ భారత్ కూడా ఇంప్లిమెంటేషన్ జరిగింది, అది కూడా 5 లక్షల దాకా ఉంది. కొన్ని కొన్ని ప్యాకేజీలు ఆయుష్మాన్ భారత్లో పెద్ద ప్యాకేజీలు ఉన్నాయండి, కొన్ని ఇక్కడ దీంట్లో పెద్ద ప్యాకేజీలు ఉన్నాయి. డెఫినెట్గా ఆయుష్మాన్ భారత్ అనేది వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా సాధారణమైన మనుషులను ఆదుకున్న ఒక మంచి స్కీమ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు శ్రీ ఈరోజు నుంచి 25 లక్షలు తెచ్చారు, అది కూడా వచ్చింది, మరి మాకు ఇంకా రాలేదు.